ఈ రోజుల్లో దూరదర్శనాలు ఎక్కువైపోయి దైవ దర్శనాలు తగ్గిపోయినాయి ఎంత విచారకరం అంటే ఇంట్లో వాళ్ళు ఎక్కువ మంది ఇళ్లల్లో ఉండి దూరదర్శనాలు చూస్తుంటే కొంతమంది దేవుని సన్నిధికి వచ్చి దైవ దర్శనాలు చూస్తున్నారు దూరదర్శనం అంటే టీవీ దూరదర్శనాలు ఎక్కువైపోయినాయి దైవ దర్శనాలు తక్కువైపోయినాయి ఎంత వింతో చూడండి ఇక్కడే ఇంకో మాట మామూలుగా లైవ్ ఇస్తూ ఉంటాం కదా లైవ్ ఇవ్వబడుతుంది లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది అంటే దాని వెనక ఉన్న ఉద్దేశం మందిరానికి రా వచ్చే పరిస్థితి లేని వాళ్ళు రావటానికి అవకాశం లేని వాళ్ళు ఆరోగ్యం బాగోక మంచానికే పరిమితి అయిన వాళ్ళు కూడా దేవుని సన్నిధిని అనుభవించాలి అనే ఉద్దేశంతో లైవ్ టెలికాస్ట్ చేయటం జరుగుతుంది అంతేగాని మీరు ఇళ్ళకాడ ఉండండి ఇంటికాడ చూసేయండి ఇక్కడికి రాకండి అని కాదు ఏమండి కోటానికి వెళ్ళాలి టైం అయిపోయింది ప్రసంగం ఇచ్చేస్తారు అయ్యగారికి నన్ను తీసుకెళ్ళండి అని అడుగుతోంది భార్య నేను తీసుకెళ్ళినా ఇదో పని అయిపోయింది ప్రతిసారి ఇంట్లో కూర్చుని చూడు లైవ్ ఇస్తున్నారుగా అన్నాడు భర్త అలా కాదండి దేవుని సన్నిధికి వెళ్ళాలి అక్కడ దైవోపదేశం నేను వినాలి దేవుని న్న్ కనుదృష్టి నిలిచే స్థలమైన దేవుని మందిరంలో నేను ఉండాలి నన్ను తీసుకువెళ్ళండి అని అడిగింది భార్య తీసుకెళ్ళినా అక్కడికి వెళ్తే అందరిలో ఒకదానివి ఇక ఉంటే నువ్వొక్కదానివే అక్కడికి వెళ్తే అందరితో పాటు ఇరుక్కును కూర్చోవాలి ఎక్కడైతే విశాలంగా సోఫాలో కూర్చోవచ్చు అక్కడికి వెళ్తే దూరంగా ఉండి చూచి ఆలకించాలి ఎక్కడైతే టీవీలో వచ్చేస్తుంది చాలా దగ్గరగా చూడొచ్చు ఆలకించవచ్చు అని చెప్పి టీవీ పెట్టేశాడు ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ టీవీలు వచ్చేసాయి యూట్యూబ్ కూడా అందులో వచ్చేస్తుంది నెట్టగా నచ్చేస్తే పెట్టేశాడు ఈ లోపల ప్రసంగం ఇచ్చేశారు ఇతగాన్ని బ్రతిమిలాంటి తీసుకెళ్లేసరికి ఓ పావు గంట పట్టుద్ది వీడు అక్కడ తీసుకెళ్లేసరికి ఇంకో పావు గంట పట్టుద్ది మొత్తం అరగంట ప్రసంగం పోతుంది ఎందుకు వచ్చింది కూడా అని చెప్పి సోఫాలో అలా కూర్చొని చూస్తూ ఉండిపోయింది ప్రసంగం అంతా విన్నాది ప్రార్థనలో కూడా ఏకీభవించింది కూటమైపోయింది కూటమైపోయిన తర్వాత భర్త వచ్చి చూసావా నీ కోసం ఎంత మంచి ఏర్పాటు చేశాను అక్కడికి వెళ్తే అందరిలో ఒకదానివే ఇక్కడైతే నువ్వు ఒక్కదానివే అక్కడికి వెళ్తే ఇరుక్కును కూర్చోవాలి ఇక్కడ విశాలంగా కూర్చున్నావు ఎంత బాగుంది ఇక్కడ చక్కగా ఈ విశాలమైన హాల్లో ఏసీని ఆస్వాదిస్తూ పెద్ద టీవీలో పెద్దగా ఆ ప్రసంగికుణ్ణి చూస్తూ ఎంత చక్కగా దూరంగా ఉండి చూడక్కర్లా అన్నీ విన్నావు ఎంత బాగుందో చూసావా సరే ఆకలి అన్నం పెట్టు అన్నాడు అభిరుచి ఛానల్ పెట్టుకో అందట్టాడు అభిరుచి ఛానల్ పెట్టుకో అందట అదెందుకో అన్నాడు రకరకాల వంటకాలు ఉంటాయి తినే అన్నాడు అన్నది ఆవిడే తినే అది ఎలా అన్నాడు మరి ఎలా కుదురుద్దు అందవిడే ఆ టీవీలో వచ్చే వంటకాలు తినటం నీకెలా నీకెలా కుదరదో ఇది కూడా అలా కుదరదండి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి దేవుని కనుదృష్టి నిలిచే స్థలంలో కూర్చోవాలి దైవజనులు చెప్పేటువంటి ఉపదేశాన్ని ప్రత్యక్షంగా చూస్తూ నేను వినాలి దేవుని సన్నిధిని అనుభవించాలండి అని చెప్పిందట నేనంటాను టీవీల్లో యూట్యూబుల్లో వచ్చే ప్రసంగాలు మిమ్మల్ని సంధిస్తాయి కానీ సన్నిధికి వచ్చి వింటే స్నానం చేయిస్తుంది దేవుని వాక్యం సంధించటానికి స్నానం చేయటానికి తేడా లేదా మీరు నిజంగా వాక్యం అనే ఉదక స్నానానుభవం పొందాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి ఇంటికాడ ఉండి వింటే సంధిస్తాయేమో ఇక్కడికి వస్తే స్నానం చేయిస్తాయి ఉపదేశాలు ఒకవేళ ఇంటిగా ఎందుకులే మందిరానికి వెళ్ళటం లైవ్ వచ్చేస్తున్నాలే అని అన్నీ బాగుండి కూడా వచ్చే అవకాశం ఉండి కూడా ఇంటికాడ ఉండిపోతే అక్కడ వచ్చే ప్రసంగం నిన్ను తాకుద్దేమో కానీ ఇక్కడికి వస్తే తడుపుద్ది నిలువెల్ల కనుక గుర్తుంచుకోండి లైవ్ ఇచ్చేది లైవ్ టెలికాస్ట్ ఎవరి కొరకంటే మందిరానికి రాలేని పరిస్థితి కలిగిన వాళ్ళ కొరకు మంచానికి పరిమితమై ఉన్న వాళ్ళ కొరకు ఇతర దేశాలలో ఏమండి పను పనిపాట్లు చేసుకుంటూ వచ్చే అవకాశం లేక ఎక్కట్ల పడుతున్న వాళ్ళ కొరకు వచ్చే పరిస్థితి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ కొరకు దూర ప్రాంతాల్లో ఉండి రాలేని వారి కొరకే తప్ప ఇది అందరి కొరకు కాదన్న సంగతి గుర్తుంచుకుని లైవ్ ఎంతవరకో అంతవరకే నువ్వు జీవం కలిగిన దేవుని సన్నిధికి వచ్చి తీరాది ఇప్పుడు ఎక్కువ మంది ఈ సోషల్ మీడియా మాధ్యమాలకు అలవాటు పడిపోయి మందిరాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల దూరదర్శనాలు పెరిగిపోయినాయి దైవ దర్శనాలు తగ్గిపోయినాయి ఇది ఏ ఏ రీతికి దారి తీసిందంటే ఈ మాట పలుకుతున్నందుకు ప్రభు నన్ను క్షమించునుగాక కానీ పలకాలి ఎందుకంటే ఒక ఇరవై ఏళ్ల తర్వాత రాబోయే ప్రమాదాన్ని గురించి నేను ఇప్పుడే సూచించి తీరాలి దైవజనులు లేని మందిరాలు తయారయ్యాయి కేవలం పెద్ద స్క్రీన్తో ఉండే మందిరాలు తయారయ్యాయి ఇది విమర్శ కాదండి వివరణ నేను విమర్శించను ఎవరనే వివరణ అది ఎంత భయంకరమైన పోకడో తెలుసా అది డిజిటల్ చర్చెస్ అంటాం వాటిని ఇంకా కొన్నాళ్ళు గడిచేక మైండ్ సెట్ అయిపోద్ది అక్కడికి వెళ్ళిన స్క్రీనే ఇంట్లో ఉన్న స్క్రీనే అక్కడ అదే ప్రసంగం ఇక్కడ అదే ప్రసంగం అని ఆలోచన వచ్చేసి ఇంటికాడ నుండి చూసేద్దామని అనుకుంటారు ఒక ఇరవేళ్ళ తర్వాత ఇంకా కొండలకి ఏమైపోతుంటే ఫోన్లో చేస్తున్నాగా మందిరానికి వెళ్ళకపోయినా పర్లేదులే అని మందిరాలకు మానేసి ప్రజలు వెచ్చలవిడిగా తిరిగే ప్రమాదం ఉందండి కనుక గ్యాస్ బండ అవసరం ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు ఎక్కువ చేస్తే పేలుద్ది ఈ మాధ్యమాలు ఉన్నాయి చూశారు లైవ్ టెలికాస్ట్లు కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సోషల్ మాధ్యమాలు ఇవన్నీ కూడా ఎంతవరకు ప్రయోజనమో అంతవరకే ఇవేమీ కూడా నిన్ను నిజంగా వాక్యమనే ఉతక స్నానం చేయించలేవు అవి సంధిస్తాయి స్నానం చేయించలేవు తాకుతాయి తడపలేవు నిజంగా నిలువెల్లా వాక్యమనే ఉదక అనుభవంతో నీవు తడపబడి అంటబడాలి అంటే దేవుని సన్నిధికే రావాలి దైవజనుడు ఈ చోట నిలిచి ప్రకటిస్తున్న వాక్కులను ఉపదేశములను ప్రత్యక్షంగా వినాలి సహవాసం కలిగి వినాలి అర్థమవుతుందా బోధ సహవాసం రొట్టె విరుచుట ప్రార్థన ఈ ఈ నాలుగాట్లు ఒకటి ఏమిటండి సహవాసం ఎక్కడో ఉండి లైవ్ చూసేస్తే సహవాసం కలుస్తుందా నీకు సంఘ సహవాసం దైవజనుడితో సహవాసం ముఖ్యంగా దేవునితో సహవాసం ఇవన్నీ నీకు అబ్బాలంటే సన్నిధికి రావాలి మర్చిపోద్దమ్మా నేను విమర్శకు ఈ మాటలు చెప్పట్లేదు వివరణ ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉంది ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఏ పోకళ్ళు వస్తాయో మనకి తెలియదు ముందుగానే జాగ్రత్త పడాలి ఎన్ని మాధ్యమాల ద్వారా వాక్యం మనకు దగ్గర దగ్గరకు వస్తున్నా ఆనందిద్దాం ప్రభు వాక్యాన్ని చేర్చుకుందాం కానీ మానకుండా దేవుని సన్నిధికి వద్దాం